నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ కుసుమ. వెజిటబుల్స్ లో ఏదైనా బ్రైట్ గా పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి సిద్ధపడ్డారంటే మన మైండ్ లోకి వచ్చేది మొదటగా క్యారెట్ కదా. కొంచెం మసాలా టేస్ట్ యాడ్ చేసి యమ్మీగా చేసామంటే పిల్లలు మామూలుగా కన్నా ఇష్టంగా తింటారు. ఇవాల్టి రెసిపీ యమ్మీ క్యారెట్ రైస్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ అరపావుతో మెజర్ చేస్తున్నాను. బియ్యంను రెండు సార్లుగా కడిగి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి చల్లనివ్వాలి. ఈలోపు కడాయి పెట్టుకొని మూడు టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి కాగినాక తగినన్ని జీడిపప్పు గుమ్మడి పప్పులు వేసి దోరగా వేయించి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత సన్నగా క్యూబ్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అరకప్పు వేసి దోరగా అయ్యే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్గా ఉల్లిపాయలు అయ్యాక ఒక కప్ క్యారెట్ తురుము, అంటే ఇక్కడ నేను నాలుగు పెద్దవి క్యారెట్స్ని గ్రేట్ చేసుకున్నాను, క్యారెట్ తురుమును వేసి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకోండి. 5 నిమిషాల్లో క్యారెట్ మగ్గిపోతుంది. క్యారెట్ తురుము ఇలా అయ్యాక ఒక టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఎర్రకారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి మిక్స్ చేసుకొని మరికొన్ని కరివేపాకులు చేర్చి ముందుగా సిద్ధం చేసుకున్న అన్నాన్ని కడాయిలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంతో తినగలుగుతారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.